నవీపేట మండలం అభంగపట్నం దళితులపై దాడి చేసిన బీజేపీ నేత భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భరత్ రెడ్డిని హైదరాబాద్ లోని జూబ్లీస్ లో నిజామాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా భరత్ రెడ్డి కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మోరం తరింపులను అడ్డుకున్నారని దళిత వ్యక్తులైన లక్ష్మణ్ రాజేశ్వరులను భరత్ రెడ్డి అపహరించిన విషయం విదితమే. ఈ కేసులో భరత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.